రియా గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి వైసీపీ నాయకులు గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఆయన చేసుకున్న పెళ్లిల గురించి కానివ్వండి మిగిలిన విషయాలు ఆయన సినిమాకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు బట్ ఇవాళ ఇంకొక స్టేజ్ కి దాటిపోయాయి అవి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల మీద పెళ్లిలు చేసుకోవటం లేకపోతే ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అంటూ ఇలాంటి పర్సనల్ గా మాట్లాడటము అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు అనే ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తే ఇలాంటి విమర్శలు చేయడం ఇలా మాట్లాడడము అనేది కరెక్ట్ కాదు అని జనసేన నుంచి వినిపిస్తున్న మాట ఏంటి మీ రియాక్షన్ ఏంటి చేత కాని వాడే వ్యక్తిగత జీవితాల గురించి విమర్శిస్తాడు అని సమస్యల మీద మాట్లాడండి సన్నాసుల్లారా సన్నాసులు భాష 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 కరెక్ట్ గా ఉండాలండి భాష భాష కరెక్ట్ గా ఉండాలండి ఆవిడ పర్సనల్ గా యూస్ చేస్తున్న వర్డ్ కాదు అది మొత్తం విన్నాక మీరు చెప్పండి ఆ మాట మాటలు ఎవరు అన్నారని ఒకసారి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి ముందే భుజాలు తడిమేసుకోకూడదు ఆవిడ వాడిన పదము నిజంగా ఆవిడ వ్యక్తిగతంగా వాడిందే అయితే నేనే అబ్జెక్ట్ చేస్తాను కానీ ఆవిడ మాట్లాడుతుంది మొత్తం విన్నాక మనం మాట్లాడదాం నో మేడం అలాంటి కవితలు నేను కూడా చాలా చెప్పగలను చాలా మంది రాసినవి చాలా ఉన్నాయి కాకపోతే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు ఇక్కడ సమస్య మీద మాట్లాడండి అంతేగాని పద భాష పదజాలం కరెక్ట్ ఆవిడ చెప్పింది కూడా అదే సమస్యల గురించి మాట్లాడమంటే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు అనేది రైట్ ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం రియా గారు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడండి మీరు మాట్లాడండి ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీకు మీకు ఏదైనా అబ్జెక్షన్ అనిపిస్తే మీరు నోట్ చేసుకుని మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అలా అబ్జెక్షన్ టర్న్ వచ్చేదాకా మీరు ఎలా అంటే అలా మాట్లాడుతూ కూర్చోలేం కదండి సరే ఒక నిమిషం రియా గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారండి నాలుగు సంవత్సరాలకి ఒక పిల్లం అని చెప్పి ఇప్పుడు ఆయన అది మాట్లాడిన ఆ మాటలు నాలుగు సంవత్సరాలు ఒక పెళ్ళి అనేది అది వ్యక్తిగత విషయమే అది అరిగిపోయిన టేబ్ రికార్డ్ లాగా విని 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 ప్రజలకు కూడా డోప్ వస్తుంది ఎందుకు ఈ మాట అంటే మొన్న పిల్లల కోసం పెట్టిన సభ ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు నిన్న పెట్టిన సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా సభ పెట్టిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించే మాట్లాడితే ఇంకా ఆయన సీఎం పదవిలో ఉండడం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి ఎప్పుడైనా సభలో మాట్లాడారా ఒక చిన్న మాట చెప్తాను చూడండి జగన్ గారు వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులు ఒక మాట అన్నారు ఆడపిల్లలకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి మాట్లాడారు మరి ఈ రోజున రాష్ట్రంలో ఇంత మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారని చెప్తుంటే దానికోసం వదిలేసి సభలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారేంటండి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా పవన్ కళ్యాణ్ గారి పెళ్లి వల్ల ప్రత్యేక హోదా రావట్లేదా పవన్ కళ్యాణ్ గారి పెళ్లి వల్ల యువతకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయట్లేదా మద్యపాన నిషేధాలు చేయట్లేదా వీటన్నిటికి పవన్ కళ్యాణ్ గారు అండి అడ్డు మళ్ళీ వాలంటరీస్ గురించి వచ్చి క్యారెక్టర్స్ గురించి మాట్లాడతానని అంటున్నారు వాలంటరీస్ క్యారెక్టర్ గురించి మీరు ఎన్ని రీటేక్ లన్నా చూసుకోండి క్యారెక్టర్స్ గురించి ఎవరు మాట్లాడా వాలంటరీలో ఉన్న సమస్యలు ఎటువంటివి ఎదుర్కొంటున్నారో ఒక ఆడపిల్లలు అన్న దాని మీద సీఎం గారికి చెప్పుకున్నారాయన ఇప్పుడు అది విని ఓకే ఇలాంటి ప్రాబ్లం ఉందా ఇది నేను సాల్వ్ చేస్తానని సభలో చెప్పమనండి అంతేగాని ప్రతిదానికి తీసుకొచ్చి నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటాడు నాలుగు పెళ్లి ప్రతిదానికి అదేనండి పవన్ కళ్యాణ్ గారిది ప్రతిసారి వచ్చి అరిగిపోయిన టేబ్ రికార్డ్ లాగా అదే మాట్లాడతారు ఇంకెన్ని రోజుల నుంచి మేము అది నాలుగు సంవత్సరాలు అయిందండి ఇప్పటికి పోనీ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల ఐటీ కంపెనీలు పెట్టట్లేదా ఏంటి యువత ఉద్యోగానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసుకుంటున్నారు ఉద్యోగాలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల ఐటీ కంపెనీలు తీసుకురావట్లేదా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల మొన్న మొన్న డిబేట్ లో కూడా ఎవరో మీ వైఎస్ఐపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారు అంట ఆయన విమర్శించిన మాట ఏంటి తెలుసా అండి జగన్ గారు మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల కంటే వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించారంట 5000కి సరిపడి అంటే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకి 5000తో సరిపెట్టే ఇచ్చండి కొన్ని వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళని ఇంకో 5000 తీసుకొని వచ్చి వాలంటరీ ఉద్యోగాలు చేయమని చెప్పండి చేస్తారేమో చూద్దాం
ఎందుకు ఇలాంటి వ్యక్తిగత విమర్శ? రాష్ట్రానికి బాగుపడి అభివృద్ధి ఎలా చెయ్యాలి దాని గురించి మాట్లాడండి, ఒక్కసారి మాట్లాడి సభలో మాట్లాడండి. సభకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి, రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లి ఒక్కటే సమస్యగా కనిపిస్తుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లకి మీరు అన్నట్టు పోలవరం ప్రాజెక్టులకు లేకపోతే ఐటీ కంపెనీలు రావడానికి సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ వర్షన్ ఏంటి అంటే ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తి, అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తి, వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అనేది వాళ్ళ వర్షన్. సరే అండి, మీకు కరెక్ట్ పాయింట్ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు ఇలాంటి పాయింట్స్ అంటున్నారు కదా, అక్రమ సంబంధం ఏంటో అసలు తెలుసండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి? అక్రమ సంబంధం ఏంటంటే వాళ్ళ నాయకులుగా ఉండే ఒక పెళ్ళం, అదే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పెళ్ళం అని చెప్పుకున్నారు కదా, మరి అలా ఒక పెళ్ళం ఉండి కూడా అవతలున్న ఆడవాళ్ళకి గంట అరగంట అని చెప్పి ఫోన్ చేసే దాని ఏ సంబంధం అంటారు? అదంతా సోషల్ మీడియాలో అంత వైరల్ గా కనిపిస్తుంటే దాన్ని ఏమంటారు? దానిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అవి అక్రమ సంబంధాలు అంటే లీగల్ గా మాట్లాడుకొని వాళ్ళ సంబంధం మాకు ఈ పెళ్లి మాకు సెట్ అవ్వట్లేదు అని తెలుసుకొని లీగల్ నోటీస్ తో విడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్కలాగా వీడియో కాల్లు చేసి గంట అరగంట అనలేదు కదండి. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్య పవన్ కళ్యాణ్ గారు 4-3 పెళ్లిళ్ళు చేసుకున్నారనా, లేకపోతే యువతకి గాని యువతకు ఉద్యోగం రావట్లేదనా, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయట్లే మద్యపానం, దేని మీద సమస్య నడుస్తుందండి రాష్ట్రంలో? ఏ సమస్య తీర్చారు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే ఆయన విమర్శించిన దానికి మీరు నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే వాటికి సమాధానం చెప్పే ధీటుగా సభలో మాట్లాడండి. నువ్వు ఆ మాటల్లో నేను ఇది చేశాను అని చెప్పి ప్రూఫ్ చూపించండి. అది చూపించకుండా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అండి అరిగిపోయిన టేబుల్ రికార్డర్ ఎన్నిసార్లు వినాలి మేము అది? రైట్ సార్. కిషోర్ గారు, ఇక్కడ ఇందాక మనం మాట్లాడింది, జగన్ గారు మాట్లాడింది మనం వింటే, సరే ఆయన పవన్ కళ్యాణ్ గారు